హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వందనా ట్రెండి ఐడియాస్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈరోజు మనం ఈ వీడియోలో పానకం వడపప్పు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ముందుగా వడపప్పు తయారు చేసుకోవటానికి ఒక కప్పు పొట్టు పెసరపప్పును తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఈ పొట్టు పెసరపప్పును ఒక కప్పు తీసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకొని 3 గంటల పాటు చక్కగా నానబెట్టుకోవాలి. ఈ పెసరపప్పు నానేలోపు మనం పానకం తయారు చేసుకుందామండి. పానకం తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని తీసుకున్నాను. 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఇందులో 2 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు ఇంట్లో ప్రస్తుతానికి తెల్లబెల్లం మాత్రమే అవైలబుల్గా ఉందండి, అందుకే నేను తెల్లబెల్లమే ఉపయోగిస్తున్నాను. మీరు తాటి బెల్లం ఏదైనా ఉపయోగించవచ్చు. ఈ విధంగా బెల్లం కరిగేంత వరకు కాసేపు పక్కన ఉంచుకోవాలండి. బెల్లం చక్కగా కరిగిపోయింది ఇప్పుడు నాకు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా మిరియాలను తీసుకున్నాను. అలానే 4 యాలక్కాయలను కూడా తీసుకొని పొట్టు వలిచి మిరియాలను యాలక్కాయలను మెత్తగా నూరుకొని మనం తయారు చేసుకున్న పానకంలో కలుపుకోవాలి. మన పెద్దలు చూడండి ఏ ఏ ఋతువులకు తగ్గట్టుగా అలా ప్రసాదాలన్నీ పెట్టారు. ఈ వేసవిలో ఈ విధంగా పానకం వడపప్పు తీసుకోవటం వల్ల బాగా చలువ చేస్తుంది, అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ ప్రసాదాలని ఓన్లీ శ్రీరామనవమి రోజు మాత్రమే కాకుండా ఈ వేసవిలో అప్పుడప్పుడు వీటిని తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు దంచుకున్న మిరియాల పొడిని అలానే ఇలాచీని ఇందులో కలిపేశానండి పానకంలో. అంతేనండి, పానకం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్న పానకాన్ని భగవంతునికి నైవేద్యంగా సమర్పించి స్వీకరించటం వల్ల ఈ వేసవిలో చాలా చలువ చేస్తుంది, అలానే ఆరోగ్యానికి కూడా మంచిదండి. మనకి బయట లభించే కూల్ డ్రింక్స్ కంటే ఈ విధంగా ఇలా తయారు చేసి ఇవ్వటం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. పెసరపప్పుని 3 గంటల పాటు నానబెట్టి నీళ్ళన్నింటినీ వడగట్టానండి. పెసరపప్పు చక్కగా నానిపోయింది. ఈ విధంగా వడపప్పుని పానకాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి తయారు చేసి. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఇలానే బొట్టిగా తినలేం కదా, అందుకోసం ఇందులో క్యారెట్ తురుమును 1 కప్పు యాడ్ చేస్తున్నాను. అలానే పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురిమి పెట్టాను, ఇది కూడా 1 కప్పు ఇందులో యాడ్ చేస్తున్నానండి. నానబెట్టిన పెసరపప్పులో 1 కప్పు క్యారెట్ తురుము అలానే పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని చక్కగా కలిపి ఇందులో టేస్ట్ కోసం 1/2 స్పూన్ దాకా నల్లమిరియాల పొడిని ఉప్పును యాడ్ చేస్తున్నానండి. పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేశాను. ఈ మిరియాల పొడి ఉప్పు చాలా మంచి టేస్ట్ని ఇస్తాయండి ఈ పెసరపప్పుకి. ఇందులో టేస్ట్ కోసం కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఈ వేసవిలో నానబెట్టిన పెసరపప్పును తినడం వల్ల బాగా చలువ చేస్తుంది, అందుకే మన పెద్దలు ఇలాంటి ప్రసాదాలన్నీ ఇలా పండగలకి పెట్టారన్నమాట. చూసారు కదా ఎంత సింపుల్గా ఇంట్లో ఈ ప్రసాదాలను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా శ్రీరామనవమి రోజు మాత్రమే కాకుండా ఈ వేసవిలో అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ని తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మంచిది, అలానే బాగా చలువ కూడా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.